తక్కువ స్థలంలో ఎక్కువ రకాల మొక్కలు నాటితే పోటీ పడి పెరుగుతాయని జపాన్ శాస్త్రవేత్త మియావాకి నిరూపించారు. మియావాకి శాస్త్రవేత్త గురించి తెలుసుకున్న ఓ గ్రామస్తులు ఆ పద్ధతిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. 400 గజాల స్థలంలో 16 రకరకాల మొక్కలను 1350 మొక్కలను నాటారు. 3 ఏళ్లలో మొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఈ మియావాకి చిట్టడవి నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి గ్రామంలో ఉంది. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం సిర్నాపల్లి గ్రామస్తులు నూతన పద్ధతిలో మొక్కలు నాటారు. జపాన్ శాస్త్రవేత్త మియావాకి తక్కువ స్థలంలో ఎక్కువ రకాల మొక్కలు నాటితే పోటీ పడి పెరుగుతాయని నిరూపించారు. దీంతో సిర్నాపల్లి గ్రామస్తులు మియావాకి పద్ధతిలో మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఒకే రకమైన మొక్కలు కాకుండా వివిధ రకాల మొక్కలు నాటితే సూర్యరశ్మిని ఎక్కువ మోతాదులో గ్రహిస్తాయి. 400 గజాల స్థలంలో 1356 రకాల మొక్కలను నాటారు. ఈ మొక్కలు ఒకే రకమైనవి కాకుండా 16 రకరకాల మొక్కలను ఎంపిక చేశారు. పక్క పక్క నుండే మొక్కలు ఒకే రకమైన మొక్కలు కాకుండా చూసుకున్నారు. వేరువేరు మొక్కలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ పెరిగాయి. భూమిలోని నీటిని సూర్యుని రశ్మిని పోటీ పడి లాక్కుంటాయి. దీంతో సిర్నాపల్లి గ్రామం మధ్యలో 3 ఏళ్ల చిట్టడవిగా మారిపోయింది. గ్రామస్తుల కృషితో ఈ ప్రయత్నం సఫలీకృతమైందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ మేము సిర్నాపల్లి గ్రామంలో మియావాకి మినీ ఫారెస్ట్ను చేసుకోవడం జరిగింది. ఈ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడంతో మేము ఇక్కడ ఈ 400 గజాల జాగాలో మేము 1350 మొక్కలు పెట్టి 16 రకాల మొక్కలు పెట్టి కాపాడుకోవడం జరిగింది. దాని రిజల్ట్ ఎట్లుందంటే ఒక వన్ ఇయర్లో 14-15 ఫీట్స్ మొక్కలు సూర్యరశ్మికి పోటీ పడుతూ పక్క పక్కన ఒక్కదాని మొక్క పక్కకు ఒక మొక్క ఉండకపోవడం వల్ల 16 రకాల చెట్లు తొందరగా పెరగడం జరిగింది. అలాగే మా గ్రామంలో కూడా మేము గ్రీనరీ కోసం చాలా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, ఫారెస్ట్లో కూడా మేము చాలా మొక్కలు పెట్టడం జరిగింది. ఇలాంటి మియావాకి మా సిర్నాపల్లి మోడల్గా మియావాకి మోడల్గా నిలిచింది. కాబట్టి మొన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు, సిర్నాపల్లిలాగా మీరు కూడా చేయండి అని చెప్పి అన్ని గ్రామాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. మాకు ఇలా మోడల్గా నిలవడం మా గ్రామానికి చాలా సంతోషంగా ఉంది. మాకు సహకరించినటువంటి మా గ్రామ ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా గ్రామాన్ని పూర్తి హరితహార గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము మా సర్పంచ్ గారు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి సపోర్ట్ కూడా చాలా ఉంది. ఉంటేనే ఎమ్మెల్యే గారు జగనన్న చెప్పడం వల్లనే ఈ మియావాకి కూడా పెట్టడం జరిగిందని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈ 1350 మొక్కలు ఒక్క దగ్గర పెట్టి మేము పెంచుకున్నాం. ఇవి ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది మీ అందరికీ మీరు అందరు చూస్తున్నారు. ఇలా మా సిర్నాపల్లి మోడల్గా నిలవడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది.